హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి రైతులకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. తెలంగాణ రైతులకు భారీ శుభవార్త వినిపించింది రేవంత్ రెడ్డి సర్కార్. అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ 2 లక్షల మేరకు రుణాలను 15 వరకు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక ఈ పథకం అమలు ప్రక్రియపై కసరత్తు చేసిన అధికారులు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మేరకు పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ రుణమాఫీ స్వల్పకాలిక పంటల రుణాలకు వర్తించనుందని స్పష్టమైతే చేసింది. ఇక ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్టుగా 12 డిసెంబర్ 2018 నుండి 2023 డిసెంబర్ 9 మధ్య రైతులు తీసుకున్న రుణాలకు ఈ పథకాన్ని వర్తింప చేయనున్నట్టు స్పష్టమైతే చేసింది. మరోవైపు అన్ని పథకాల మాదిరిగానే ఈ రైతు రుణమాఫీకి కూడా రేషన్ కార్డును తప్పనిసరి చేసింది ప్రభుత్వము. ఈ మార్గదర్శకాలను బట్టి రాష్ట్రంలో ఉన్న రైతుల్లో అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఆ వెంటనే లబ్ధిదారులందరి రుణాలను మాఫీ చేయనుంది ప్రభుత్వము. ఇక ఫ్రెండ్స్, తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ అయితే వర్తింపు. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలను వర్తిస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.